హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అంటే నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నా, మీరు నన్ను చూసి నేను ఎలా ప్లాన్ చేస్తున్నాను అంటే వేరే వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నాను మనం చూసినా మనం మోటివేట్ అవుతాం కదా, అందుకోసం నేను చెప్తున్నాను. నాకు ఎడిటింగ్ రాదు, థంబ్నైల్స్ అవి నేను ఇంకా నేర్చుకోలేదు. ఐఎమ్ సో సారీ, నాకు నేను రిగ్రెట్ చేస్తున్నాను దానికి, బట్ కొంచెం కోఆపరేట్ చేయండి, నేను నేర్చుకుంటాను. ఇట్ టేక్స్ టైమ్, ఏది ఓవర్ నైట్తో అవ్వదు, సో పేషెన్స్, కొంచెం కోఆపరేట్ చేయండి. ఐ నో యూ పీపుల్ ఆర్ సో స్వీట్. నేనేమనుకుంటున్నానంటే నా డైట్ నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అంటే మినిమం 20 kgs నేను అన్నా తగ్గాలనుకుంటున్నాను. అంటే నేను హండ్రెడ్స్లో ఉన్నాను కాబట్టి అట్లీస్ట్ ఒక 20 అన్నా అనుకుంటున్నాను. టార్గెట్స్ ఎక్కువ పెట్టుకుని, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టేసుకుని రీచ్ అవ్వకుండా హర్ట్ అయ్యి డిప్రెస్ అయ్యే కన్నా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనుకుని, నిదానమే ప్రధానం అనుకుని వెళ్తాను. నేను ముఖ్యంగా ఈసారి నేను మీతో పాటు ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే నేను చీట్ చేయకూడదని చేస్తున్నాను. చీట్ చేయకుండా ట్రూ అండ్ ఫేర్గా ఉండాలి. అండ్ ఎవ్రీ డే నేను మీకు షేర్ చేస్తానన్నమాట. అంటే దానికి అర్థం నేను ఆ రోజు చీట్ చేయలేదని, నేను మీకు ఆ రోజు చూపించలేదు అంటే మీరు డైరెక్ట్గా అడగచ్చు మీరు విన్నా చీట్ చేశారా అని. సో ఒక 45 డేస్, ఆ 45 డేస్ ఎప్పటి నుంచి అంటే 20 జూలై నుంచి 2 సెప్టెంబర్ వరకు నేను అనుకుంటున్నాను. చూద్దాం, నేను చాలా స్ట్రాంగ్గా ఈసారి మాత్రం గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఈ డైట్ అనేది వజ్రాయుధం లాంటిది అనమాట, ఒక్కసారి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నించేటప్పుడు మన ప్రయత్నం మన వంతు మనం ఎంత పుష్ చేయగలమో చేయాలంతే. నెక్స్ట్, నేను ఇంతవరకు ఎప్పుడు లిక్విడ్ డైట్ చేయలేదు, అంత సాహసం నేను ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు తింటూనే తగ్గాను. సో ఫస్ట్ టైం అట్లీస్ట్ స్టార్టింగ్ అన్న 3 రోజులన్నా చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం ఎలా చేస్తాను. నెక్స్ట్, దానికి కావాల్సిన చెక్ లిస్ట్ అంతా నేను రెడీ చేసుకున్నాను. కొబ్బరి నూనె ఉంది, ఆవు నెయ్యి ఉంది, నేను నందిని వాళ్ళది అన్సాల్టెడ్ బటర్ తెచ్చుకున్నాను, పెరుగు మీద మీగడ ఆల్రెడీ నా దగ్గర ఉంది, ఇంకొంచెం మీగడ ఇవాళ రెడీ చేస్తాను. ఆల్రెడీ నేను రోజు పాల మీద వచ్చే మీగడిని పక్కన పెట్టుకుని దాన్ని మొత్తాన్ని ఒకసారి తోడేసుకుని దాని నుంచి తీస్తున్నాను అనమాట వెన్న. అది వెన్న తీసాక దానిలోంచి మజ్జిగ వస్తుంది కదా, సో నేను ఆ మజ్జిగ కూడా యూజ్ చేసుకుంటాను. నెక్స్ట్, మల్టీవిటమిన్స్, ఈసారి ఫిష్ ఆయిల్ క్యాప్సూల్ అని కొత్తగా యాడ్ అయింది కాబట్టి నేను అది ఉంచుకున్నాను. ఇంకా విటమిన్ సి టాబ్లెట్స్, నాకు నిమ్మకాయలు ఒకవేళ అంటే ఈ కరోనా వల్ల ఇక్కడ కర్ణాటకలో కూడా కొంచెం లాక్డౌన్ అది పొడిగించారు కాబట్టి నేను స్టాండ్ బైగా లిమ్సీ తెచ్చుకొని పెట్టుకున్నాను. మింగేసే టాబ్లెట్స్ దొరకలేదు, సో గుడ్డి కన్నా మెల్ల బెటర్ అన్నట్టు తెచ్చుకున్నాను అనమాట. ఇంకా దీన్ని మాత్రం నేను కన్సిస్టెన్సీతో చేయాలి, అసలు తూచా తప్పకుండా ఒకరోజు కూడా మిస్ చేయకుండా, ఒక సెకండ్ కూడా దీని నుంచి డివియేట్ అవ్వకుండా ఉండాలని దండం పెట్టుకుంటున్నాను. ఎంత మన చేతుల్లో ఉన్నా మన విల్ పవర్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఈ టైంలో చాలా మనకి ఉంటాయి, ఫినాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, నాకైతే స్లీప్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, నేను మా బేబీని కూడా చూసుకోవాలి. సో నాకు చాలా ఇష్యూస్ ఉన్నా కానీ అందరికీ అన్ని కష్టాలు ఉంటాయండి, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. అయినా కానీ మనం ఏం చేయాలనుకుంటున్నామో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి ఉండాలని నేను చెప్తున్నాను. చాలా బర్నింగ్ డిజైర్ అనేది ఉందన్నమాట, నా మాటలోనే మీకు అర్థమై ఉంటుంది. మీకు విషయం తెలుసా, ఈ 45 డేస్ మధ్యలో నా పుట్టినరోజు మా పెళ్లి రోజు కూడా వస్తుంది అనమాట. అయినా కూడా నేను చీట్ చేయకూడదు అనే ఓ సదుద్దేశంతో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అంటే అందరూ అనుకుంటే ఏదో ఒకటి ఇదివరకు అయితే పెళ్ళిళ్ళని ఫంక్షన్లని అక్కడికని ఇక్కడికని ఊర్లని ట్రిప్పులని టూర్లని వెళ్ళేవాళ్ళం, కానీ ఈ కరోనా వల్ల ఇంట్లోనే ఉంటాం కదా, బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు, ఫంక్షన్స్ అసలు మాటే లేదు, ఇంకా చీట్ చేసే ప్రసక్తి కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ రావు మనం ఇంట్లో వండుకుంటే తప్ప. సో నేను మాత్రం డిసైడ్ అయ్యాను. అప్పుడు కూడా నేను ఎలా ఉంటాను, ఎండ్లా ఉండగలుగుతున్నాను, ఇన్స్పైరింగ్గా ఉండాలని అనుకుంటున్నాం. ఈసారి నేను వీడియోస్లో ఏంటంటే నేను డైట్ చేసేటప్పుడు చేసిన తర్వాత నేను ఆ వెయిట్ మెయింటైన్ చేయడం కోసం కూడా కొన్ని ప్లాన్ చేసి ఉంచుకున్నాను అనమాట. సో అవి కూడా చూపిస్తాను. అలాగే మీకు ఒక రోటి వీడియో ఒకటి చూపించా కదా, అలాగే మీకు ఇక్కడ కర్ణాటకలో చేసే, ఉత్తర కర్ణాటక అనమాట, నార్త్ వెస్ట్ కర్ణాటకలో చేసే జొన్న రొట్టి, అంటే జొన్న రొట్టి ఉంటుంది కదా, వాళ్ళు చేతు భలే చేస్తారు, అది చూపిద్దాం అనుకున్నా. కానీ ఆ వీడియో ఏమైందంటే నా ఫోన్లో అప్పుడు స్పేస్ లేక హాఫ్లో అయిపోయింది అది. ఈసారి మాత్రం ఖచ్చితంగా అది నేను మంచిగా వీడియో షూట్ చేసి మీకు పంపిస్తాను, చూపిస్తాను. ఆ జొన్న రొట్టి చేయడం కూడా నేను నేర్చుకుంటాను, అది కూడా మీకు చూపిస్తాను. నేను ట్రై చేశాను, మొత్తం విరిగిపోయిన ముక్కల్ని కాల్చి పెన మీద తిన్నాను అనమాట. సో అది చాలా హెల్తీ, అందులో ఉప్పు ఉండదు, నూనె ఇరు, నీళ్ళతో కాలుస్తారు.
చాలా బాగుంది కానీ నేర్చుకోవాలి. ఈసారి మాత్రం నేను కంటిన్యూస్గా అట్లీస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా ఎవ్రీడే ఎలా మోటివేట్ అవుతున్నాను, ఎలా చేస్తున్నాను, అసలు మెయింటైన్ చేయగలమా లేదా, అసలు ఈ డైట్లో అనేది ఛాలెంజింగ్గా తీసుకుని డైట్ చేయడం, వెయిట్ తగ్గిపోవడం ఒక ఎత్తు అయితే దాన్ని మెయింటైన్ చేయడం, సన్నబడ్డం అనేది మెయింటైన్ చేయగలగాలి. తగ్గడం అందరం తగ్గుతున్నాం అండి, కానీ అది మెయింటైన్ చేయాలి. కానీ ఎంత లేదైనా మినిమమ్ 2 కేజెస్ నుంచి 3 కేజెస్ వరకు ఎవరైనా పెరుగుతారు. అది వాటర్ వెయిట్ అవ్వచ్చు, వాటర్ రిటెన్షన్ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా అవ్వచ్చు. కానీ ఈసారి మాత్రం గట్టిగా నా డైట్ అంతా అయిపోయాక నేను ఎలా మెయింటైన్ అవుతున్నాను అంటే మొత్తం వెయిట్తో సహా ఆ రోజు నేను ఏం తిన్నాను, ఎన్ని క్యాలరీస్ ఇస్తున్నాను కూడా ఈసారి నుంచి నేను క్యాలిక్యులేట్ చేస్తాను. మన మ్యాక్రోస్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో నేను ప్లాన్ చేస్తున్నాను, హోప్ ఐ డూ ఇట్. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇలా మధ్య మధ్యలో మోటివేషన్స్, కొన్ని కొన్ని టిప్స్, నేను పోయినసారి నిమ్మకాయలు కూడా చాలా తప్పుగా తీసుకున్నాను, ఈసారి మజ్జిగలో కలుపుకుని తాగుతుంటే నిజంగా అంత హాయిగా కమ్మగా వెళ్ళిపోతున్నాయి నీళ్ళు. అది కూడా నేను పోయినసారి చేసిన తప్పులు అన్నీ కూడా ఇప్పుడు మాత్రం నేను కరెక్ట్ చేసి చూపిస్తాను. కొబ్బరి నూనె కూడా అసలు ఎంత హాయిగా ఉంటుందంటే తాగితే వేడి నీళ్ళలో. ఆయన చెప్పినట్టు నిజంగా ఆయన చెప్పినవి మనం ఫాలో అవ్వక మనం తప్పులు చేసాం, కానీ ఆయన చెప్పినట్టు చేస్తే మధ్యలో చీటు కూడా చేయకుండా చేస్తే మనకు కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం కూడా రాదు. కానీ ఆల్రెడీ పైల్స్ అవి ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. నేను దానికి కూడా నేనేం తీసుకుంటున్నానో కూడా చూపిస్తాను. సో మొత్తం రంగస్థలం మొత్తం సిద్ధం చేసేసుకున్నాను నేను, ఎలాగైనా చేసేద్దాం, సాధించేద్దాం, సాధించాలంతే. ఈ డైట్ చేయడం వల్ల కరోనాను కూడా జయించవచ్చు, ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది. ఎందుకంటే సి విటమిన్ అది తీసుకుంటాం, మల్టీవిటమిన్ తీసుకుంటాం, అయ్యే కదా తీసుకోమని చెప్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ కూడా ఎగ్స్ తినండి, ప్రోటీన్ తీసుకోండి, వెజిటేరియన్స్ అయితే పనీర్ తీసుకోండి, ఇంట్లో ఉండండి, డైట్ చేయండి, సేఫ్గా ఉండండి. ఓకే, ప్లీజ్ షేర్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.